అక్కడ జరిగిన ఒకటి సంఘటన ఏంటంటే, ఈ సంఘంలో వ్యాపారము ఫర్టిలైజర్ వ్యాపారం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ బకాయి కంపెనీకి చాలా ఉంది కట్టేది, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది మాత్రం ఆ డబ్బులు లేవు. గతంలోనే 30 లక్షలు డిపాజిట్ చేసినట్టుగా అంతకు ముందే వాళ్ళు చెప్తున్నారు, మరి ఆ 30 లక్షలు ఎటువంటి అది నేను ఎంక్వైరీలో ఉంటే, నేను ప్రాథమికంగా నేను ఈ 51 ఎంక్వైరీ కంప్లీట్ అయితే ఇంకా రిపోర్ట్లో మీకు చేస్తాను. మహాజన సభ ఏర్పాటు చేయమని నష్టపోయిన సభ్యులు విధిగా సమావేశంకు హాజరై మహాజన సభ ద్వారా సంబంధిత నేరస్తుల ఆస్తులు జప్తు చేసి అమ్మకం చేసి అట్టి మొత్తంను సభ్యులకు చేరు విధంగా సిఫారసు చేయగలవాడిని. సార్ ఇప్పుడు రైతులు మీకు ఏం కంప్లైంట్ చేశారు సార్? ఈరోజు నాకు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే, మేము క్రాప్ లోన్ తీసుకోలేదు, ల్యాండ్ ఉంది, 15 కుంటలకు 150 లోన్ అని చెప్పి 150 ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత 3 లక్షల లోన్ ఉన్నాను, వీళ్ళు మా ఇంటికి వచ్చి నా ఇల్లు రాసి పెడదామని వచ్చింది. నేను 1 రూపాయి కూడా కట్టలేను, నాకు 150 లోన్ ఇచ్చింది. క్రాప్ లోన్ కూడా 70,000 ఉంది, అది కూడా 1 రూపాయి ఇవ్వలేదు. కేవలం నాకు ఇచ్చింది 150 రూపాయలే. నాకు ఉన్నది 15 కుంటలు, నా ఇల్లు రాసి పెడతాము, నన్ను అద్దెతాము, మొత్తం నన్ను ఏం లేకుండా చేద్దామని వీళ్ళు సోసైటీలు నా ఇంటికి వస్తారు. వీళ్ళు ఏం చేయకుంటే నేను నా ఇల్లు అడ్రస్ కానీ నా అడ్రస్ కట్టే నేను ఖచ్చితంగా దయసారం మీద ఈ సోసైటీ మీద ఆత్మహత్య చనిపోవడం మాత్రం ఖచ్చితం. నాకు జరుగుతున్న అన్యాయం అయితే మామూలుగా లేదు. నాకు ఉన్నది 15 కుంటలు ల్యాండ్, నాకు 3 లక్షల లోన్ ఇచ్చారు, 3 లక్షల లోన్ అని రాసి పెట్టింది అక్కడ. 3 లక్షల లోన్ ఒకటి, 70,000 క్రాప్ లోన్, అవి కూడా ఇవ్వలేదు, కానీ 150 ఇచ్చింది అంతే.